వెల్కమ్ టు TR9 టీవీ, నేను శాంతి. కాలుష్య రహిత వాహనాల ద్వారా పర్యావరణాన్ని రక్షించుకోవాలన్న ఈడైట్ సంస్థ అధినేత. కాలుష్య రహిత వాహనాల ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని ఈరైడ్ సంస్థ అధినేత ఏ దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్ లాలాపేట విజయ డైరీలో పాల పదార్థాల ఉత్పత్తుల అమ్మకాల కొరకు తమ సంస్థ ద్వారా బ్యాటరీతో నడిచే 200 ఈ కార్డ్ వాహనాలను దశల వారీగా అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ విజయ డైరీ సంస్థకు బ్యాటరీతో నడిచే 200 వాహనాలను అందజేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని, తొలి విడతగా 15 వాహనాలను డైరీకి అందజేయగా వాటిని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి, ఎంటీ శ్రీనివాసరావు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ వాహనాల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. నా పేరు దేవేందర్ రెడ్డి అండి. నేను ఈరైడ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. మేము హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, ఇది ఐడియా ఉప్పల్లో మా ఫ్యాక్టరీ ఉంది. మనం ఇప్పుడు ప్రపంచపరంగా చూస్తుందంటే కాలుష్యం ఎక్కువ అవుతున్నందుకు, అందులో భాగంగా భారతదేశంలో 14 నగరాలు కాలుష్యం ఎక్కువ ఉంది యాజ్ పర్ WHO. అందుకని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా అందరు కూడా ఈ పొల్యూషన్ రహిత వాహనాల దిక్కు వెళ్తున్నారు. ఇందులో ముఖ్యంగా బాగా ఏంటంటే 30% ఆఫ్ వెహికల్స్ మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డైరెక్షన్స్ ఇచ్చింది. ఈ వెహికల్స్ అన్నీ కూడా బ్యాటరీ తోటి నడుస్తుంది. ఇందులో ఒకసారి సింగిల్ ఛార్జ్ చేస్తే 6 అవర్స్ ఛార్జ్ చేస్తే మనకు 90 కిలోమీటర్స్ వస్తుంది. పర్ కిలోమీటర్ వచ్చేసి 30 పైసే కాస్ట్ వస్తుంది. ఇందులో మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో మూవింగ్ పార్టికల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. దీనివల్ల తీసుకున్న లబ్ధిదారుని కానీ ఎవరికైనా కానీ లాభం ఉంటుంది. మన కన్వెన్షనల్ వెహికల్స్లో 1 కిలోమీటర్కి 3 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. దీంట్లో 30 పైసే అంటే ఒక వ్యక్తి ఎవరైతే దీంతో ఉపాధి పొందుతాడో అతనికి చాలా ఆదాయం వస్తుంది. నెలకు 1200 రూపాయలే ఖర్చు వస్తుంది దీంట్లో అతనికి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వెహికల్స్ అన్నీ కూడా ఐకాట్ అప్రూవ్డ్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్, ప్లస్ RTA అప్రూవ్డ్ వెహికల్స్ అన్నీ కూడా. ఇది టెండర్లో ఒప్పించిన భాగంగా ఈ 200 వెహికల్స్ విజయ డైరీ వాళ్ళు పనులు పెట్టారు. దాంట్లో భాగంగా మనం 50 వెహికల్స్ ఇవాళ లాంచ్కి స్టార్ట్ చేశాము ఇక్కడ. అండ్ ఈ వెహికల్స్లో ఏంటంటే మనం కస్టమైజ్ చేసిస్తున్నాము వాళ్ళ టెండర్ స్పెసిఫికేషన్ ప్రకారం. దీంట్లో చిల్లర్ ఫ్రీజర్ రెండు కూడా ఉంటాయి. దీంట్లో విజయ డైరీ వాళ్ళ పాల ఉత్పత్తులన్నీ దీంట్లో పెట్టుకోవచ్చు. అండ్ వాహనదారుడు వాళ్ళకి ఇచ్చిన రేడియస్లో 5 కిలోమీటర్స్ రేడియస్లో కవర్ చేస్తూ వెన్నంపుకుంటే వాళ్ళ జీనోపాధి కింద 15 నుంచి 20 వేలు నెలకు సంపాదించుకోవచ్చు. అండ్ ఈ వెహికల్స్ లేన్ బై లేన్ వెళ్ళడానికి కూడా డిజైన్ చేయబడ్డాయి. అన్నీ కూడా ప్రతిదీ కస్టమైజ్ ఉంటుంది. అతనికి రన్నింగ్ కాస్ట్ కూడా తక్కువ ఉంది, ప్లస్ పొల్యూషన్ తక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ నెలకు 1200 రూపాయలు ఖర్చు రన్నింగ్ దానిపైన, అందువల్ల ఆదాయం కూడా ఎక్కువ ఉంటుంది. ఎంత కాస్ట్ ఎంత ఉంటుంది సార్? ఇది వెహికల్ టెండర్ ధర ప్రకారము 2,25,000. ఇందులో విజయ డైరీ వాళ్ళు 30% అంటే 67,000 రూపాయలు సబ్సిడీ కింద ఇస్తున్నారు. మిగతా 157,000 రూపాయలు లబ్ధిదారులు పే చేయాల్సి ఉంటుంది. దానికి కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు, సికింద్రాబాద్ బ్రాంచ్ వాళ్ళు లోన్ ఇస్తున్నారు. ఆ లోన్ ప్రకారము నెలకు 3,300 రూపాయలు ఈఎంఐ వస్తుంది. అంటే చాలా తక్కువ ఉంటుంది. 3,300 ఈఎంఐ అంటే చాలా తక్కువ. నెలకు 15,000 సంపాదించే వాళ్ళు కూడా ఈఎంఐ కూడా చాలా తక్కువ ఉంటుంది. చాలామందికి కూడా ఈ జీవనోపాధి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కరోనా వల్ల ఈ రోజుల్లో ఏం జరిగిందంటే అందరూ కూడా ఇంటికి డెలివరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎవరు కూడా బయటకు వెళ్ళి కొనడం కానీ అవన్నీ చేయట్లేదు. అందులో భాగంగా విజయ డైరీ వాళ్ళు సంకల్పించినట్టు కూడా ఇది వెళ్ళేసి గేటెడ్ కమ్యూనిటీస్లో కానివ్వండి, అపార్ట్మెంట్స్లో కానివ్వండి, కానీ ఇది డెలివరీ చేయడానికి ఈజీగా ఉంటుంది. అన్ని క్లాత్స్ చేయడానికి కూడా వెహికల్స్ రిజిస్ట్రేషన్ ఏమైనా ఉంటుందా? ఎస్ సార్, ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పథకం ప్రకారం పర్మిట్ అవసరం లేదు, కానీ వెహికల్ రిజిస్ట్రేషన్ మాత్రం అవసరం ఉంది సార్. సార్ ఇది ఫస్ట్ టైమా వెహికల్స్? ఇంతకుముందు మీరు ఇంతకుముందు మేము వెహికల్స్ ఇచ్చాము సార్, ఇంతకుముందు వేరేకి ఇచ్చాము. అంటే మేము మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చాము, గవర్నమెంట్ వాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చాము, కొన్ని ఫుడ్ ట్రక్స్ లాగా ఇచ్చాము, కొన్ని ఇంటర్నల్ లోడర్స్ లాగా ఇచ్చాము. సో రకరకాల అప్లికేషన్స్ ఎక్కడ సార్ ఈ ప్రోడక్ట్? DRDO వాళ్ళు కూడా ఒక ప్రోడక్ట్ లాంచ్ వాళ్ళతో కొలాబరేట్ చేస్తాము. వాళ్ళు దీంట్లో ఒక సూపర్ కెపాసిటీ డెవలప్ చేస్తున్నారు. సూపర్ కెపాసిటీ వల్ల ఏమవుతుందంటే ఈ బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇది ఫస్ట్ టైం ఏఆర్సీ వాళ్ళు మన బాలాపూర్లో ఉన్న వాళ్ళ ఆఫీసు వాళ్ళతో కలిసి మనం పనిచేస్తున్నాం. డోర్ డెలివరీ అంటే మొమ్మల్ ఎట్లా సార్? డోర్ డెలివరీ అంటే సార్ ఒక నెంబర్ ఇక్కడ విజయడే వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారు కింద 0402 7 ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ ఫోన్ చేసేసరికి లబ్ధిదారు నియరెస్ట్ అతనికి ఈ కార్డ్ అక్కడికి వచ్చేసి వాళ్ళకి డెలివరీ చేస్తారు. ఎక్స్ట్రా చార్జ్ ఏమన్నా? నథింగ్ సార్, నార్మల్ చార్జ్ సార్. ఓలో క్యాబ్ లాగా ఇంటికి వచ్చి డెలివరీ చేస్తారు. మాకు ఎటువంటి ప్రొడక్ట్స్ కావాలన్నా వాళ్ళకి ఫోన్ చేస్తే ఈ ప్రొడక్ట్స్ వెళ్ళి అక్కడ లేన్ బై లేన్ వాళ్ళు కవర్ చేసేస్తుంది. సార్ ప్రొడక్షన్ ఎక్కడ ఉంది సార్? ఇది ప్రొడక్షన్ ఐడియా ఉప్పలో సార్. ఇక్కడ మిగతా వెహికల్స్ మిగతా వెహికల్స్ సార్ ఫేజ్ వైజ్ అవుతుంది. బహుశా సార్ కూడా ఇవాళ మార్నింగ్ డెడ్ లైన్ ఇచ్చారు మినిస్టర్ గారు, ఒక 2 నెలలో అన్ని కూడా కవర్ చేస్తారు. రైట్, ఓకే సార్.
రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2 9100885512 9100885.